551,700 రూపాయల విలువైన అంబర్ గుట్కా ప్యాకెట్లను మహబూబాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మహబూబాబాద్ పట్టణంలో సంయుక్తంగా దాడులు నిర్వహించగా ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి 551,700 విలువైన గుట్కా ప్యాకెట్స్ను స్వాధీనం చేసుకున్నారు. గుట్కా సమాచారం సేకరించడంలో ముఖ్యంగా మా టాస్క్ ఫోర్స్ ఏఎస్ఐ రేమతలి, అదేవిధంగా కానిస్టేబుల్ రాజేష్ వీళ్ళిద్దరూ సమాచారం తీసుకొచ్చి సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. వాళ్ళకి రివార్డ్స్ కూడా అందజేయబడతాయి. అదేవిధంగా దీన్ని మానిటర్ చేసిన ఎస్ఐ రామారావు, ఎస్ఐ శివ, అదేవిధంగా ఏఎస్ఐ ఉప్పలయ్య వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. వీళ్ళందరూ కూడా రివార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం మైబాగ్ పట్టణంలో లెనిన్ నగర్ గాయత్రి గుట్ట పక్కన ఉన్నటువంటి లెనిన్ నగర్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు, అదేవిధంగా మైబాడ్ పట్టణ పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు ఒక ఇంట్లో రైడ్ చేయడం జరిగింది. దాంట్లో ఇద్దరు వ్యక్తులు, వాళ్ళు వచ్చేసి మాసిని సాయి కిరణ్, అదేవిధంగా ఎండి జమీరుద్దీన్ అని వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్, ఒక గత 15-20 ఇయర్స్ నుండి ఫ్రెండ్స్ వీళ్ళు. అయితే కొద్ది కాలం నుండి వీళ్ళు బీదర్ వెళ్ళి మన తెలంగాణ గవర్నమెంట్ నిషేధించినటువంటి అంబర్ ప్యాకెట్లు, అదేవిధంగా జేకేలు, తర్వాత ఆర్ఆర్ గుట్కాలు ఇవన్నీ కూడా వీళ్ళు తీసుకొని వచ్చి ఒక ఇంట్లో డంప్ చేసి అక్కడ నుండి ఈ పట్టణంలోని వివిధ పాన్ షాపుల్లో ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉన్నారు. ఆ సమాచారం మేరకు వాళ్ళు ఒక 2 డేస్ బ్యాక్ ఈ సరుకు వచ్చినట్టు సమాచారం వచ్చింది. అయితే ఈరోజు ఆ సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి వీళ్ళు బయట తరలిస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి రైడ్ చేస్తే సుమారు 550,000 రూపాయల ఈ గుట్కా అంబర్ ప్యాకెట్లు ఈరోజు పట్టుబడడం జరిగింది. దీంట్లో ఆర్ఆర్ ప్యాకెట్లు ఒక 2 బస్తాలు ఉన్నాయి, అదేవిధంగా అంబర్ ప్యాకెట్లు ఒక 4 బస్తాలు, అది మిగతా జేకేలు, తర్వాత విమ్మల్లు ఇవన్నీ కూడా పట్టుబడడం జరిగింది. వీళ్ళకి ఫస్ట్ టైం దొరకడం ఇదే ఫస్ట్ టైము. ఇలా ఎవరైనా చేస్తే వాళ్ళ మీద తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయి. శ్రీ ఎస్పి మహిబాద్ గారి ఆదేశాల మేరకు ఈ దాడులు ఇక్కడ నుండి కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడద్దు. పాల్పడితే ఒక 2-3 కేసులు అయితే వాళ్ళ మీద తప్పనిసరిగా పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి నిషేధిత అంబర్ కానీ, గుట్కా కానీ, అదేవిధంగా ఇల్లీగల్ యాక్ట్, ఇల్లీగల్ పీడీఎస్ రైస్ కానీ, బెల్లం కానీ, అలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ ఏం చేసాం కానీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తుంది. అడగ